హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ముందుగా లక్కీస్ కిచెన్ వ్యూవర్స్ అందరికీ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వెల్కమ్ టు 2021. ఈరోజు లక్కీస్ కిచెన్లో నేను మీకు ఒక హెయిర్ మాస్క్ని చూపించబోతున్నానండి. ఈ హెయిర్ మాస్క్ అనేది మనకి డల్ హెయిర్కి, రఫ్ హెయిర్కి, ఫ్రిజీ హెయిర్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికోసం నేను ఒక బనానా తీసుకున్నానండి, అది బాగా పండుంది. బాగా అలా చూసి తీసుకోండి. మీ హెయిర్ని బేస్ చేసుకొని 2 అయినా తీసుకోవచ్చు. అండ్ 1 ఎగ్ తీసుకున్నాను, అండ్ 1 విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను. పెరుగు వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను, అండ్ కోకోనట్ ఆయిల్ 1 స్పూను, ఆలివ్ ఆయిల్ 1 స్పూను, అండ్ ఆల్మండ్ ఆయిల్ 1 స్పూన్. ఇవి యూజ్ చేసి నేను ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక మిక్సర్ జార్ తీసుకుందాం. అందులో నేను ముందుగా కర్డ్ని యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకైతే ఇది సరిపోతుంది. తర్వాత ఎగ్ తీసుకున్నాను, నేను ఫుల్ ఎగ్ వేసేసుకుంటున్నాను. దీంట్లో మనకి యోక్ ఉంటుంది, ఎగ్ వైట్ ఉంటుంది కాబట్టి మనకి అది మన హెయిర్కి చాలా ప్రోటీన్ ఇస్తుంది. అలాగే కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి, నేను ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదున్నా మీరు యూజ్ చేసుకోండి. ఇది ఎందుకంటే హెయిర్కి స్మూత్నెస్ ఇవ్వటం కోసం యూజ్ చేస్తున్నాను. ఇది కూడా 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అని కూడా అంటారు, నేను దీన్ని కూడా 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన హెయిర్కి సాఫ్ట్ అండ్ షైనీ ఇస్తుంది, అందుకోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చేసి బనానా అండి. బనానాలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, అది మనకి ఇంటేక్గా అయినా యూజ్ అవుతుంది, అవుట్టేక్గా కూడా బాగా యూజ్ అవుతుంది. అందుకోసం నేను ఈ బనానా తీసుకున్నా. ఇది బాగా పండిపోయి ఉండాలండి, పచ్చిదైతే హెయిర్కి బాగోదు. సో ఇవన్నీ వేసిన తర్వాత అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా తీసుకున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ ఎందుకు అంటే హెయిర్ని స్మూత్గా చేస్తుంది, అలాగే స్ప్లిట్ హెడ్స్ని రాకుండా చేస్తుంది. అందుకోసం ఒక క్యాప్సూల్ తీసుకొని నేను దీన్ని ఆయిల్ని అంతా స్క్వీజ్ చేసి వేసేస్తున్నాను. వీటన్నిటిని ఫైన్గా మిక్సీ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుందో. దీన్ని మీరు చేత్తో అయినా పెట్టుకోవచ్చు, లేదా బ్రష్ని అయినా యూజ్ చేసుకొని మీరు హెయిర్కి కంప్లీట్గా హెయిర్ ఫుల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మినిమం ఒక 30-40 మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్గా మీ ఏదైతే యూజ్ చేస్తారో ఆ షాంపూతోనే మీరు వాష్ చేసేసుకోవచ్చు. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.